हेलो व्यूअर्स, वेलकम टू अवर चैनल हैदराबाद प्रॉपर्टीज गाइड। మీకు ఒక HMD అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో ల్యాండ్ లార్డ్స్ విల్లా ప్లాట్స్ డీటెయిల్స్ ఇవ్వడానికి ఈ వీడియో తీస్తున్నాను. నేను ప్రజెంట్ ఉన్న లొకేషన్ మహీధర లగ్జూరియా ప్రాజెక్ట్ ఇన్ ముత్తంగి ఆన్ ముంబై నేషనల్ హైవే. సో ఇది ముంబై నేషనల్ హైవేకి వితిన్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది, అండ్ అలాగే ఔటర్ రింగ్ రోడ్కి కూడా వితిన్ ఎ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. ఇది ఔటర్ రింగ్ రోడ్, ఈ ట్రక్స్ వెళ్తున్నది ఔటర్ రింగ్ రోడ్. లెఫ్ట్ సైడ్ వెళ్తే టువర్డ్స్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 4 సుల్తాన్పూర్, అలాగే రైట్ సైడ్ వెళ్తే మనకి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 2 కొల్లూర్, అండ్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 1 కోకాపేట్ అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. సో ఇక్కడ నుండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అరౌండ్ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఇది ముత్తంగి విలేజ్. ఈ హౌసెస్ కనిపిస్తున్నాయన్నీ ముత్తంగి విలేజ్ ఆన్ ముంబై నేషనల్ హైవే. సో మహీధర లగ్జూరియా ప్రాజెక్ట్కి రీచ్ అవ్వడానికి ఒక వితిన్ 1 కిలోమీటర్ త్రూ ఈ సర్వీస్ రోడ్ ఫ్రమ్ ముంబై నేషనల్ హైవే. సో ఆన్ ది వేలో పోచారం అనే విలేజ్ వస్తుంది. ఈ విల్లాస్కి బ్యాక్ సైడ్ ఎగ్జిస్టింగ్ హౌసెస్ కనిపిస్తుంది, అది పోచారం విలేజ్. సో ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఇక్కడ వస్తుంది ఆన్ 120 ఫీట్ రోడ్. సో ఇందులో మనకు HMDA మాస్టర్ ప్లాన్ ప్రకారంగా 120 ఫీట్ రోడ్ కూడా డెవలప్ చేయబడింది. ఇది 120 ఫీట్ రోడ్. సో ఈ కన్స్ట్రక్షన్ విల్లా అవుట్ సైడ్ పక్కన వస్తుంది, విల్లాస్ పక్కన ఈ కనిపిస్తుంది మార్కింగ్ కనిపిస్తుంది, అది 120 ఫీట్ వైడ్ రోడ్ అది. సో ఫ్యూచర్లో సో సరౌండింగ్ ల్యాండ్లో కూడా ప్రాజెక్ట్స్ వస్తే ఈ 120 ఫీట్ రోడ్ అనేది మనకి ముంబై నేషనల్ హైవే నియర్ ఎగ్జిట్ 3కి కనెక్ట్ అవుతుంది వితిన్ కిలోమీటర్ డిస్టెన్స్లో. సో అప్పుడు మనకి ఈ పోచారం విలేజ్ ద్వారా ఉన్న ప్రజెంట్ కనెక్టివిటీ కాకుండా ఆల్టర్నేటివ్ కనెక్టివిటీ ఈ 120 ఫీట్ రోడ్ ద్వారా కూడా మనం ముంబై నేషనల్ హైవే లేదా ఔటర్ రింగ్ రోడ్కి కనెక్ట్ అవ్వచ్చు. కాకపోతే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో దట్ డిపెండ్స్ ఆన్ ద సరౌండింగ్ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్స్ ఇన్ బిట్వీన్. సో ప్రజెంట్ ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇందులో మనకి ఒక అప్రాక్సిమేట్లీ 150 విల్లాస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి. సో మనకి నెక్స్ట్ 1 ఇయర్లో ఇందులో 250 విల్లాస్ అనేవి మహీధర కంపెనీ డెవలప్ చేసి కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్లాన్ చేసింది. సో ఇందులో మనకి యాజ్ పర్ ద HMDA మాస్టర్ ప్లాన్ యాజ్ పర్ ద HMDA నామ్స్ ప్రకారంగా మనకి ఇందులో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండ్ పార్క్స్ డెవలప్మెంట్స్ అండ్ క్లబ్ హౌస్, ఇందులో క్లబ్ హౌస్ కూడా ప్లాన్ చేస్తున్నారు, అయితే స్విమ్మింగ్ పూల్, వాకింగ్ ట్రాక్ అండ్ జాగింగ్ ట్రాక్ అండ్ వాటర్ కనెక్టివిటీ విత్ 2 వాటర్ హెడ్ ట్యాంక్స్ ఇయర్ అండ్ దిస్ వన్. సో ఈ వాటర్ ట్యాంక్ దగ్గరే మనకి క్లబ్ హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్ వస్తుంది. అప్రాక్సిమేట్లీ 12,000 SFT, G+1 or G+2. సో ఇది మొత్తం మనకి 51 ఏకర్స్ ప్రాజెక్ట్. ఇందులో 50 ఫీట్ రోడ్, 40 ఫీట్ రోడ్స్ అండ్ 120 ఫీట్ రోడ్స్ అండ్ 30 ఫీట్ ఇంటర్నల్ రోడ్స్ అనేవి ఉన్నది. ఇది ప్రాజెక్ట్ 50 ఫీట్ రోడ్. సో ఫ్యూచర్లో ఈ 50 ఫీట్ రోడ్ ద్వారా కూడా మనం ముంబై నేషనల్ హైవే కనెక్ట్ అవ్వచ్చు త్రూ ముత్తంగి విలేజ్. సో ఇది మోడల్ విల్లా, ఇది ఈస్ట్ ఫేసింగ్. నేను ప్రజెంట్ వీడియో తీసినది వెస్ట్ ఫేసింగ్ మోడల్ విల్లా. ఇది సో ఇది ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ అండ్ విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్ ఇది ముత్తంగి విలేజ్ ఆన్ ముంబై నేషనల్ హైవే. సో విత్ ఇన్ జస్ట్ 0.5 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది, అండ్ టువర్డ్స్ సంగారెడ్డి వెళ్తే ఇస్నాపూర్ వస్తుంది ఒక 2 కిలోమీటర్స్ ఈ డైరెక్షన్లో. అండ్ మనకు ఈ ప్రాజెక్ట్కి ఒక 0.5 కిలోమీటర్ డిస్టెన్స్లో గణపతిగూడ అనే చిన్న విలేజ్ కూడా ఉంది ఈ విల్లాక్స్ బ్యాక్ సైడ్. ఎనీవే పోచారం విలేజ్ ఆనుకునే ఉంటుంది ఈ ప్రాజెక్ట్కి ఈ డైరెక్షన్లో. అండ్ దిస్ సైడ్ ఇది ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 3. సో
ఇందులో మనము విత్ ఇన్ 1 ఇయర్లో ఏదైనా హౌస్ ప్లాన్ చేసుకొని మూవ్ అవ్వచ్చు. సో మనకి ఫ్యూచర్ డెవలప్మెంట్స్ పరంగా ఈ ప్రాజెక్ట్కి విత్ ఇన్ 2-3 కిలోమీటర్ సరౌండింగ్స్లో ఒక 4-5 గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ రాబోతున్నవి ఇన్ ముత్తంగి అండ్ పటాన్చెరు ఏరియా. అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 3కి సరౌండింగ్స్లో విత్ ఇన్ కిలోమీటర్ సరౌండింగ్స్లోనే మనకు ఒక 3-4 గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ రాబోతున్నవి. సో మనకి నెక్స్ట్ 3-4 ఇయర్స్ ఆఫ్ టైంలో ఈ సరౌండింగ్స్లో మంచి లివబిలిటీ వస్తుంది విత్ ఆల్ ఫెసిలిటీస్, ఎమర్జెన్సీ లైక్ హాస్పిటల్స్, స్కూల్స్ అండ్ రెస్టారెంట్స్ అండ్ ఆల్. సో ఇన్ కేస్ మీరు ఈ ప్రాజెక్ట్లో ఏదైనా ప్రాపర్టీ మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తీసుకొని మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.